ఐదు రాష్ట్రాల్లో బీజేపీ బోల్తా కొట్టినా ఒక్కచోట మాత్రం ఓడి గెలిచింది. ప్రభుత్వాన్ని కోల్పోయినా ప్రజల్లో పట్టు పోగొట్టుకోలేదని రుజువు చేసుకుంది. దాని వెనుక ఉన్న ఒకే ఒక్కడు శివరాజ్ సింగ్ చౌహాన్. మధ్యప్రదేశ్ సీఎంగా 3 సార్లు పనిచేసిన ఆయన 4 సార్లు కూడా గట్టి పోటీ ఇచ్చి తన ప్రత్యేకతను రుజువు చేసుకున్నారు. పవర్ ఫైట్కు ప్రయత్నం చేసే ఛాన్స్ ఉన్నా జెంటిల్మెన్గా తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించారు శివరాజ్. ఉత్కంఠ రేపిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల మధ్య విజయం దోబూచులాడింది. 230 సీట్లున్న శాసనసభలో సాధారణ ఆధిక్యానికి 116 సీట్లు అవసరం కాగా కాంగ్రెస్ 2 సీట్లు తక్కువలో ఆగింది. బీజేపీ 109 సీట్ల వరకు వచ్చింది. నిజానికి మధ్యప్రదేశ్లో 15 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. సహజంగా అధికారంలో ఉన్న పార్టీపై వ్యతిరేకత ఉంటుంది. కానీ 3 సార్లు అధికారంలో ఉన్నా ఎన్ని వ్యతిరేకతలున్నా బీజేపీ గెలుపుకు అత్యంత చేరువుగా రావడం విశేషం. ఓ పక్క రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. తెలంగాణలో ఉన్న స్థానాలు కూడా పోయాయి. కానీ మధ్యప్రదేశ్లో జరిగింది మాత్రం వేరు. మధ్యప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఎంత పుంజుకున్నా బీజేపీ ప్రభావాన్ని పూర్తిగా తగ్గించలేకపోయింది. దీని వెనక ఉన్న ఒకే ఒక వ్యక్తి శివరాజ్ సింగ్ చౌహాన్. భూమిపుత్రుడిగా పేరున్న చౌహాన్ తన హయాంలో ఇంటా బయట కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. మురికివాడల్లోని ప్రజలు, ఆర్థికంగా బలహీన వర్గాల వారి కోసం చౌహాన్ ఆవాస్ యోజన వంటి పలు సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు పరచడంతో ఆ వర్గాల మద్దతు గణనీయంగా పొందగలిగారు. ఒకప్పుడు రోగిష్టి రాష్ట్రాలుగా ముద్రపడ్డ బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ను చౌహాన్ బయటికి తీసుకొచ్చి అభివృద్ధి వైపు నడిపించారనే భావన అక్కడి ప్రజల్లో ఉంది. అందుకే 15 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈసారి కూడా సాధారణ ఆధిక్యం కూడా సాధించలేకపోయిందంటే అది కాంగ్రెస్ వైఫల్యం అనే కంటే శివరాజ్ సింగ్ చౌహాన్ ఘనతను చెప్పుకోవాలి. మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. అత్యంత వెనుకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదవిలోకి తీసుకొచ్చారన్న ఘనత సాధించారు. రాష్ట్ర పగ్గాలు చేపట్టిన సమయంలో ఉన్న పప్పు ఇమేజ్ నుంచి రాష్ట్రమంతా మామా అని ఆప్యాయంగా పిలిపించుకునే స్థాయికెదిగిన చౌహాన్ గత 2 ఎన్నికల్లో బీజేపీని సులభంగా గట్టెక్కించారు. అయితే ఏకంగా 3 సార్లు అధికారంలో ఉండడంతో ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత కాస్త ఎక్కువైంది. కానీ ఎలాంటి వ్యతిరేకతలు చౌహాన్కున్న పేరు ముందు పనిచేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత, రైతుల్లో అసంతృప్తితో పాటు వ్యాపంతో సహా పలు కుంభకోణాలు చౌహాన్ ప్రభుత్వ ప్రతిష్టం దెబ్బతీశాయి. పైగా పార్టీలోని సీనియర్ నాయకులెందరో వివాదాల్లో చిక్కుకున్నారు. నరోత్తం మిశ్రా పెయిన్ న్యూస్ కేసులో ఇరుక్కుంటే ఎమ్మెల్యే మఖాన్ సింగ్ జాదవ్ హత్య కేసులో లాల్ సింగ్ ఆర్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రుణాలకు సంబంధించిన కేసులో ఇరుక్కున్న సురేంద్ర పాత్వా, కోడలు ఆత్మహత్య చేసుకున్న కేసులో ప్రమేయం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాంబాల్ సింగ్, ఇలా కాస్త పేరున్న నాయకులందరూ వివాదాల్లో చిక్కుకొని పార్టీకున్న ఇమేజ్ను తలా కాస్త చెడగొట్టారనే వాదనలున్నాయి. ఎన్నికల్లో టికెట్లు దక్కని సీనియర్లు పార్టీకి సహకరించకుండా కావలసినంత నష్టం కూడా చేశారు. కానీ ఇన్ని వ్యతిరేక కారణాలున్నా, ఎన్ని సమస్యలున్నా శివరాజ్ సింగ్ చౌహాన్ ఇమేజ్ ముందు అన్ని ఉఫ్మన్ తేలిపోయాయనే చెప్పాలి. ఇదే అంశాన్ని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. రోజంతా సాగిన థ్రిల్లర్ కౌంటింగ్లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ 114, బీజేపీ 109 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ టఫ్ ఫైట్ ఇచ్చి చివరి వరకు నిలబడటం చూస్తే ఆ రాష్ట్రంలో కమలం పార్టీని చౌహాన్ ఎలా బలోపేతం చేశారో అర్థమవుతోంది.